హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేస్టక్ బుడిస్. మీకు ఏవియస్ ఫ్రెండ్స్, మీరందరూ ఇంట్లోనే అయితే ఉండుండొచ్చు. అయితే ఇంట్లో ఉండి చాలామందికి బోర్ అయితే కొడుతూ ఉండొచ్చు. అయితే చాలామంది గేమ్స్ కోసం అయితే సజెస్ట్ చేస్తున్నారు. అండ్ నన్ను కూడా కొంతమంది అడిగారు, అన్న కొన్ని బెస్ట్ గేమ్స్ అయితే సజెస్ట్ చేయమని క్వారంటైన్ టైంలో. అయితే ప్రజెంట్ ఉన్న లాక్డౌన్ పీరియడ్లో అయితే మీరందరూ నాకు తెలిసి 90% to 99% అయితే చాలామంది పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడుతూ ఉండొచ్చు. ప్రజెంట్ నేను ఆ గేమ్స్ అయితే చెప్పట్లేదు. పబ్జి ఇవందరికీ తెలిసిన గేమ్సే. పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్ ఇలాంటివి అయితే నేను చెప్పట్లేదు. నేను ఇప్పుడు ఒక 11 గేమ్స్ అయితే చెప్తాను. ఈ 11 గేమ్స్ మీరు ఎక్కడ చూస్ అయితే ఉండరు. అండ్ ఈ 11 గేమ్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఏదో టాప్ 10 నెంబర్స్ ఇచ్చి టాప్ 11 ఇచ్చానని చెప్పి ఫస్ట్ గేమే సూపర్గా ఉంటుందని చెప్పి డైరెక్ట్గా మీరు ఫార్వర్డ్ చేసి వెళ్ళి లాస్ట్ గేమ్ చూడమాకండి, అంటే ఫస్ట్ గేమ్ చూడమాకండి. అన్ని గేమ్స్ సూపర్గానే ఉంటాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే కొట్టమాకండి. అండ్ ఒక్కొక్క గేమ్ చాలా బాగుంటుంది. అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా మీకు నచ్చిన గేమ్ని అయితే కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏం గేమ్ నచ్చిందో. అండ్ అలాగే అన్ని గేమ్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంచుతాను కాబట్టి వెళ్ళి అయితే అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకెటువంటి వచ్చకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మరి ఫ్రెండ్స్, నెంబర్ 12 వచ్చేసరికి సేవ్ ది గర్ల్. ఈ గేమ్లో ఏంటంటే ప్రతి లెవెల్లో మనకి ఒక గర్ల్ అయితే ఉంటుంది. ఈ అమ్మాయిని అయితే మనం సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే ఉంటుంది ఈ అమ్మాయి. ప్రతిసారి మనకు ఒక కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు, 2 ఆప్షన్స్. దాంట్లో ఒక రైట్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక లెవెల్స్ అయితే కంప్లీట్ అవుతూ ఉంటాయి. మన లెవెల్స్ పెరిగే కొద్దీ ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ గేమ్ ఒకసారి అయితే ట్రై చేసేసి చూడండి. నెంబర్ 11 గేమ్ వచ్చేసరికి డ్రా 3D కార్ అనమాట. ఇక్కడ ఏం లేదు, ఒక మనం ఒక కార్ బొమ్మను అయితే గీయాలి. ఆ కార్ బొమ్మను గీసి మనం ఆ గేమ్ అయితే ఆడాలి. మన కాంపిటీషన్ లాగా ఉంటుంది. ప్రతిసారి మీరు గేమ్లో అయితే కార్స్ని అయితే అలా మారుస్తూ ఉండొచ్చు. అండ్ కాయిన్స్ను కూడా అయితే గెయిన్ చేయాలి. ఇలా చేస్తూ వెళ్తే మనకి మీరు కావాలంటే మధ్య మధ్యలో కూడా అయితే డ్రాయింగ్ అయితే మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి అయితే ట్రై చేసేసే చూడండి. నేనైతే పర్సనల్గా రికమెండ్ అయితే చేస్తాను. అన్ని గేమ్స్ సూపర్గానే ఉంటుంది. ఇది కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. నెంబర్ 10 గేమ్ వచ్చేసరికి పెస్బే గ్రావిటీ మోటో ట్రయల్స్ అనమాట. ఈ గేమ్లో ఇది మీకు కొంచెం తెలిసినట్టే ఉంటుంది. ఈ గేమ్ అయితే జస్ట్ మనం ఆ గేమ్లో అయితే బైక్ అయితే ఉంటుంది. బైక్స్ని అయితే మీరు యాక్సిలరేట్ అండ్ ఫ్రంట్కి మూవ్ చేస్తూ అయితే రన్ ఈ గేమ్ అయితే ఆడాలి. ఇది చాలా సింపుల్ గేమే, చిన్న గేమే. అండ్ ఈ గేమ్ కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. నెంబర్ 9 గేమ్ వచ్చేసరికి యాంటీ స్ట్రెస్ అనమాట. ఈ గేమ్ చాలా బాగుంటుంది. ఎవరికైతే గేమ్స్ అంటే ఆడటం ఇష్టం లేని వాళ్ళైతే ఇదైతే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది కొంచెం పజిలీ టైప్లో అండ్ స్ట్రెస్ రిలీఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మీరు కావాలంటే ఇప్పుడు నేను ఒక చాక్ పీస్ తీసుకున్నాను కదా, బ్లాక్ బోర్డ్, ఇవన్నీ మీరు కావాలంటే రబ్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకసారి హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ డిఫరెంట్ వేరే అయితే ఉంటాయి. మీరు ట్రై చేసి అయితే చూడండి. అండ్ మీకు నచ్చిందైతే కింద కామెంట్ అయితే మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అండ్ ఇది ఎవరికైతే గేమ్స్, మొబైల్ గేమ్స్ ఆడటం ఇష్టం లేని వాళ్ళు కూడా అయితే ఈ గేమ్కి అయితే చాలా బాగా ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి హంగ్రీ షార్క్ అనమాట. ఈ హంగ్రీ షార్క్లో 2 రకాలు ఉన్నాయి, హంగ్రీ షార్క్ ఎవల్యూషన్, ఇంకోటి హంగ్రీ షార్క్ వరల్డ్. అయితే మీరు కావాలంటే 2 గేమ్స్ ట్రై చేయండి. 2 గేమ్స్ సేమ్గానే ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఇక్కడ నేను ఎవల్యూషన్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వరల్డ్ కూడా ఇలాగే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే షార్క్ ఉంటుందో దానికైతే మీరు ఇలా చూస్తే మీరు ఇప్పుడు ఎలా అయితే నేను ఆడుతున్నానో సేమ్ ఇలాగైతే వీళ్ళు ఫుడ్ అయితే ఇస్తూ ఉండాలి. మీకు కాయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇదో సింపుల్ గేమ్ అనమాట, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆడే కొద్దీ. అండ్ ఇలాగే కొన్ని కొన్ని మధ్యలో కొన్ని ఉంటాయి అనమాట, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్, వాటిని అయితే మీరు తినకూడదు. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నాను ఇక్కడ, అలాంటి ఫిషెస్ను అయితే మీరు టచ్ చేయకూడదు. అప్పుడు మీకు లైఫ్ అనేది అండ్ అలాగే పాయింట్స్ అనేవి అయితే తగ్గిపోతాయి. కాబట్టి ఈ గేమ్ కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. నెంబర్ 7 డ్యూడ్ థెఫ్ట్ వార్స్. ఈ గేమ్ ఎలాంటిదంటే మీరందరూ GTA, శాన్ అండ్రియాస్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడుతూనే ఉండొచ్చు. అయితే ఈ గేమ్ కూడా సేమ్ డిట్టో అలాంటి గేమే. ఇందులో కూడా మనకి చూడటానికి కూడా ఇప్పుడు మీరు ఎవరైతే GTA కానీ శాన్ అండ్రియాస్ కానీ ఆడినట్టయితే ఈ గేమ్ చూస్తే మీకు అదే గుర్తొస్తుంది. ఎందుకంటే ఇందులో కూడా సేమ్ అనమాట, అక్కడలాగే కార్స్ తీసుకోవచ్చు అండ్ బైసైకిల్స్ ఇలాంటివి అన్నీ కనపడుతూ ఉంటాయి. మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ గేమ్ని అయితే సరే ట్రై చేసి చూడండి. గ్రాఫిక్స్ మాత్రం అంత బాగాలేదని అనుకోమాకండి. గేమ్ మాత్రం డిట్టో సేమ్ టు సేమ్ ఉంటుంది. మీకు GTA శాన్ అండ్రియాస్ ఖచ్చితంగా అయితే గుర్తొస్తుంది. ఈ గేమ్ కూడా అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి నెంబర్ 6 అట్లాస్ ఒడిసీ అనమాట. ఈ గేమ్ చాలా బాగుంటుంది. మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు ఏదో మూవీ స్టార్ట్ అయ్యే ముందు వచ్చిన ఎఫెక్ట్స్ లాగైతే కనపడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట గేమ్ కూడా. లోపల గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గేమ్లో ఏంటంటే మీరు ఇప్పుడు చూపిస్తాను మీకు, గేమ్ చాలా బాగుంటుంది అనమాట.
ఇందులో అయితే మీరు ఇలా పాయింట్స్ అయితే గెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి సర్ఫ్ చేసుకుంటూ అనమాట శాండ్లో. ఇలా అయితే ఉంటుంది, మీరు పాయింట్స్ అనేవి అయితే ఎక్కువ గెయిన్ చేసుకోవాలి, అండ్ ఫ్లిప్స్ చేయొచ్చు అండ్ జంప్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. గేమ్ మాత్రం చాలా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నెంబర్ 5 మెకోరామా. ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గేమ్ చాలా చిన్న గేమే అండ్ డౌన్లోడ్ చేసిన వెంటనే నేను ఒక 2, 2, 3, 4 లెవెల్స్ అయితే ఆడేశాను అండ్ ఇది 4th లెవెల్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ గేమ్ చాలా నచ్చింది ఎందుకంటే ఇందులో గ్రాఫిక్స్ అల్టిమేట్గా ఉంటుంది. గేమ్ చిన్నదైనా కానీ వీళ్ళు గ్రాఫిక్స్ కార్డ్ ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వాలో సూపర్గా ఉంది డిజైనింగ్ మాత్రం. అండ్ ఇక్కడ చిన్న టైనీ రోబోట్ అయితే ఉంటుంది. ఈ టైనీ రోబోట్ని ఒక పాయింట్కి అయితే తీసుకెళ్ళాలి, ఏదైతే రెడ్ కలర్ డాట్ కనపడుతుందో అక్కడికైతే తీసుకెళ్ళాలి. అయితే ఈ పాయింట్కి తీసుకెళ్ళడం కోసం మీరు డిఫరెంట్ వేస్లో అయితే ట్రై చేయాలన్నమాట. అదే అనమాట, ఇది కొంచెం మైండ్ ట్రిక్కీగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నా ఈ గేమ్ మాత్రం అందరికీ నచ్చుతుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఈ గేమ్. అయితే మీరు ట్రై చేస్తూ వెళ్తే మాత్రం మీకు వస్తుంది అనమాట, ఫైనల్ పాయింట్కి అయితే రీచ్ అవుతాం. మీకు నెక్స్ట్ లెవెల్స్ కూడా అయితే అన్లాక్ అవుతూ వస్తాయి అనమాట. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ ఇంకా చాలా లెవెల్స్ అయితే ఉంటాయి దీంట్లో. నెంబర్ 4 సిటీ ఫైటర్. ఈ సిటీ ఫైటర్ ఎందుకు నచ్చిందంటే నాకు ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది తక్కువ స్పేస్, ఇది చాలా తక్కువ MB ఉంటుంది అండ్ అలాగే గేమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఫైటింగ్ చేస్తుంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇక్కడ ఆరెంజెస్ ఏవైతే ఉంటాయో అవైతే గేమ్ చేయాలి. ఇక్కడ కిక్, పంచ్, గ్రాబ్, జంప్ అండ్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఇస్తారు. వీళ్ళు ఈ ఆప్షన్స్ని పట్టుకొని అయితే మనం ఎదురుగా వచ్చే ఎనిమీని అయితే అటాక్ చేయాలి. అటాక్ చేసి ఫైట్ చేస్తే మనకు ఆరెంజెస్ అయితే పడతాయి. అలా ఆరెంజెస్ అయితే గెయిన్ చేస్తూ వెళ్తే మనకు పాయింట్స్ అనేవి అయితే వస్తాయి. నెక్స్ట్ నెంబర్ 3 పుష్ దెమ్ ఆల్. ఈ గేమ్ చాలా చిన్న గేమ్ అయినా నేను నెంబర్ 3 పొజిషన్లో ఎందుకు పెట్టానంటే ఈ గేమ్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అండ్ మీకు కూడా అయితే నచ్చుతుంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ గేమ్ ఆడే కొద్ది అయితే మీకు లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ ఏం లేదు, మెయిన్ థీమ్ ఏంటంటే అక్కడ వచ్చే ఎనిమీస్ని అయితే వాళ్ళని తోసేస్తూ ఉండాలి. అలా అయితే ఉంటుంది అనమాట గేమ్. అయితే మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ఈ గేమ్ కూడా అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనమాట. నెంబర్ 2 బ్యాటిల్ ప్రైమ్. ఈ గేమ్ ఎలాంటిదంటే మీరందరూ పబ్జీ ఆడిన వాళ్ళైతే ఈ గేమ్ కొంచెం వాళ్ళకి ఫెమిలియర్గా ఉంటుంది. అదేంటంటే మీరు పబ్జీలో టీడిఎం మోడ్ అనేది చూసే ఉండొచ్చు, ఈ గేమ్ కూడా అలాంటిదే అనమాట. టీడిఎం మోడ్లో అయితే మనం ప్లే చేస్తాం, కాకపోతే ఇక్కడ అక్కడికంటే కొంచెం బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి అయితే ట్రై చేసే చూడండి బ్యాటిల్ ప్రైమ్ అని. అండ్ ఈ గేమ్ ఫస్ట్ 2 లెవెల్స్ అయితే మీకు అంత MB అయితే కన్స్యూమ్ చేయవు, జస్ట్ 49 MB ఉంటుంది. మీకు లెవెల్స్ పెరిగే కొద్ది మీకు ఎక్స్ట్రా కొత్త అన్లాక్ అవుతూ ఉంటాయి, కాబట్టి అవన్నీ డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి అయితే ఈ గేమ్ని అయితే ట్రై చేసి చూడండి అండ్ గేమ్ ఎలాగుందో అయితే ఒక్కసారి కామెంట్ చేసి అయితే చెప్పండి. నెంబర్ 1 ఈ గేమ్ కోసమే చాలామంది వెయిటింగ్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ గేమ్ నేమ్ వచ్చేసరికి రియల్ రేస్ 3 అనమాట. ఈ గేమ్ నెంబర్ 1లో పెట్టడానికి గల కారణం ఏంటంటే ఉన్న లిస్ట్లో ఇదే చాలా పెద్ద గేమ్ అనమాట. అంటే నియర్లీ 1.4 GB అయితే ఉంది ఈ గేమ్ అయితే. అండ్ అలాగే ఈ గేమ్లో మీ గ్రాఫిక్స్ సూపర్గా ఉంటాయి అండ్ గేమ్ సిమ్యులేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ ఫ్రేమ్ ల్యాగ్స్ కానీ ఇలాంటివి అయితే నోటీస్ చేయరు అనమాట. మిగతా ఏ గేమ్స్లో కూడా అయితే మీరు ఫ్రేమ్ ల్యాగ్స్ కానీ అలాంటివి నోటీస్ చేయరు, కానీ ఈ గేమ్ ఇంత హెవీగా ఉన్నా సరే మీకు ఫ్రేమ్ ల్యాగ్స్ ఉండకపోవటమే చాలా మెయిన్ పాయింట్ అనమాట. కాబట్టి ఈ గేమ్ని అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, రియల్ రేస్ 3 అనమాట. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక 120 ఎంతో MB ఉంటుంది గేమ్ అయితే. నెక్స్ట్ మీకు ఎక్స్ట్రాక్షన్ ఫైల్ వచ్చేసరికి ఒక 400 and 500 MB ఫైల్స్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అప్పటి నుంచి మనకు ఒక 1.4 GB వరకు అయితే వస్తుంది గేమ్ అయితే. అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే. వీడియోలో మీకు నచ్చిన గేమ్ని అయితే కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఏది నచ్చిందో గేమ్ దాన్ని కామెంట్ చేస్తూ ఎందుకు నచ్చిందో కూడా అయితే కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ యూ KBS సైనింగ్ ఆఫ్. బై బై నౌ.